పిల్లలు, ఈ పాఠంలో పొడుపు కథలతో సంకలనం లేదా వ్యవకలనం ఎప్పుడు ఉపయోగించాలో నేర్చుకుంటారు. ఈరోజు గగ్గు గ్రామంలో ఇంద్రజాలం చూపిస్తున్నారు. మొదట ఇంద్రజాలం మొదలైంది. అతను 70 పసుపు పువ్వులను ఒక జాడీలో ఉంచాడు. అప్పుడు అతను జాడీను ఒక గుడ్డతో కప్పి తన మాయా మంత్రదండం దానిపైకి తిప్పాడు. గగ్గు ఆ జాడీ నుండి వస్త్రాన్ని తొలగించినప్పుడు ఇప్పుడు 70 పసుపు పువ్వులతో పాటు 28 నీలం పువ్వులు ఉన్నాయి. గగ్గు ఈ మ్యాజిక్ ఎలా చేశాడో అందరూ ఆశ్చర్యపోయారు. మరింత గట్టిగా చప్పట్లు కొట్టారు. ముందు జాడీలో 70 పసుపు పువ్వులు కలిగి ఉంది. ఇప్పుడు జాడీలో 28 నీలం పువ్వులు కూడా ఉన్నాయి. జాడీలో ఇప్పుడు ఎన్ని పువ్వులు ఉన్నాయి? పిల్లలు, ఈ ప్రశ్నలో మనం సంకలనం ఉపయోగిస్తామా లేదా వ్యవకలనమా అని మీరు చెప్పగలరా? ఈ ప్రశ్నలో మనం మొత్తం పువ్వుల సంఖ్యను కనుగొనవలసి ఉంది. మనం మొత్తం వస్తువుల సంఖ్యను కనుగొనాలనుకున్నప్పుడు మనం సంకలనాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి మనం ఈ ప్రశ్నలో కూడా సంకలనం ఉపయోగిస్తాము. 70కి 28 కలుపుకుంటే ఎంతవుతుంది? 98. అవును, ఇప్పుడు జాడీలో 98 పువ్వులున్నాయి. బబ్బన్ గగ్గు యొక్క మాయాజాలాన్ని ఆనందిస్తున్నాడు. కాని గగ్గు అందరినీ వెధవలన చేస్తున్నాడని అతను భావించాడు. కాబట్టి గగ్గు యొక్క తదుపరి ఆట ప్రారంభమయ్యే ముందు బబ్బన్ వేదిక వెనుక దాక్కున్నాడు. గగ్గు తన 3వ మాయాజాలాన్ని చూపించడం ప్రారంభించాడు. అతను మొదట 125 గులాబీ బెలూన్లను గాలిలో వదిలేశాడు. ఇప్పుడతను తన మాయాజాల మంత్రదండం గాలిలో తిప్పాడు. మరియు 250 నీలి బెలూన్లు కూడా వచ్చాయి. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. మొదటి వేదిక మీద 125 గులాబీ బెలూన్లు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు 250 బ్లూ బెలూన్లు ఉన్నాయి. వేదికపై ఏ రంగు బెలూన్లు ఎక్కువ ఉన్నాయి మరియు ఎన్ని ఎక్కువ ఉన్నాయి? పిల్లలు, ఇప్పుడు ఈ ప్రశ్నలో మనం సంకలనం లేదా వ్యవకలనం ఏది ఉపయోగించాలో మీరు చెప్పగలరా? ఓ వావ్ పిల్లలు, ఇది సరైన సమాధానం. ఈ ప్రశ్నలో మనం వ్యవకలనాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే గులాబీ బెలూన్ల సంఖ్య నీలిరంగు బెలూన్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నందున మనం 250లో 125ను తీసివేయాలి. మరియు గులాబీ బెలూన్ల కంటే నీలిరంగు బెలూన్ల సంఖ్య 125 ఎక్కువ అని మనం చూడవచ్చు. గగ్గు మాయాజాలం చూపిస్తున్నప్పుడు బబ్బన్ చూపు వేదిక వెనుక దాగి ఉన్న అప్పు ఏనుగు వైపు మళ్ళింది. అసలైతే అప్పు వేదిక వెనుక నుండి బెలూన్లను వేదికపైకి వదిలేస్తుంది. అప్పు బబ్బన్ను చూసి భయపడి వేదికపైకి వెళ్ళాడు. అందరూ అప్పును చూసి గగ్గు అందరినీ మోసం చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు. అప్పుడు ఏం జరిగి ఉండవచ్చు మీరు ఊహించగలరా? పిల్లలు, ఈ పాఠంలో ప్రశ్న పొడుపు కథలతో సంకలనం లేదా వ్యవకలనాన్ని ఎప్పుడు ఉపయోగించాలో నేర్చుకున్నాము.